మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఆయన సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తదితర నేతలు ఉన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో తనపై ఎవరు పోటీకి వస్తారో రావాలని సవాల్ విసిరారు. మొత్తం భారతదేశం ఈరోజు మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారో అని చూస్తుండ్రు. ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా ఈరోజు ప్రపంచం అంతా మోడీ గారి నాయకత్వం వైపు, భారతదేశ భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ దేశ భద్రత, దేశ సమితి ప్రలోభాల గురి కాకుండా, ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఈ కుటుంబం నుంచి ఎమ్మెల్యేలను దింపినా, లేక మద్యం బాటలను దింపినా, లేక డబ్బు సంచులను దింపినా, లేక పథకాల పేరు మీద ప్రజలను నువ్వెపెట్టినా, ఖచ్చితంగా మునుగోడులో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మునుగోడు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.